విద్యార్థినులు కఠోర దీక్షతో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి. పెద్దపల్లి జిల్లా జడ్జ్ హేమంత్ కుమార్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో జాతీయ బాలికల దినోత్సవ వేడుకలు. విద్యార్థినులు గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని వాటి సాధనకు కృషి చేయాలన్న జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లోని మ్యూజియంను విద్యార్థినులతో కలిసి సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ విద్యార్థి దశ నుండే ప్రభుత్వ పరిపాలనపై అవగాహన కలిగి ఉండాలన్న జిల్లా కలెక్టర్. పెద్దపల్లి ప్రభుత్వ ఐటీఐ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్ విద్యార్థులకు స్టీల్ వాటర్ బాటిల్స్ పంపిణీ. దాతలకు ధన్యవాదాలు తెలిపిన అసోసియేషన్ అధ్యక్షులు అన్నడి వెంకట్రెడ్డి. పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ హైస్కూల్లో ఘనంగా ఫుడ్ ఫెస్టివల్. భారతదేశం అనేక భాషలకు విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్న ప్రధానోపాధ్యాయులు జయరాజ్. పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో స్టాక్ మార్కెట్ పై అవగాహన సదస్సు. స్టాక్ మార్కెట్ పై విద్యార్థినులకు అవగాహన కల్పించిన సీనియర్ ప్రతినిధి వెంకట కుమార్. మట్టి టిప్పలను అడ్డుకున్న చందపల్లి వాసులు అధిక లోడు టిప్పలతో శిథిలావస్థలో ఉన్న ఎస్ఆర్ఎస్పీ కెనాల్ పై బ్రిడ్జి కూలుతుందని ఆందోళన. పెద్దపల్లిలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ శత జయంతి వేడుకలు. వరి మొక్కజొన్న పంటల్లో ఆశిస్తున్న మొగి పురుగు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి రైతులకు వివరించిన పెద్దపల్లి ఏడీఏ శ్రీనాథ్. భోజనపేట గ్రామ శివార్లో గల రోడ్ డ్యామ్ తో పొంచి ఉన్న ప్రమాదం. రోడ్ డ్యామ్ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని ఆర్ఎంబీ అధికారులను కోరిన మాజీ సర్పంచ్ కిషన్ యాదవ్ గ్రామస్తులు. పెద్దపల్లి పట్టణంలోని అమర్ నగర్ లో గంజాయి చాక్లెట్స్ అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్న పెద్దపల్లి పోలీసులు.